హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతారు, కానీ స్టేజ్ ఎక్కి నలుగురు ముందు మాట్లాడాలంటే మాత్రం భయపడిపోతారు. మీరు విద్యార్థి అయితే సెమినార్లలో, ఉద్యోగి అయితే మీటింగ్లలో, ఏదో ఒక సమయంలో నలుగురు ముందుకు వెళ్ళి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ అటువంటి సమయంలో మనలో చాలామందికి స్టేజ్ ఎక్కేసరికి కాళ్ళు చేతులు వణికిపోతాయి, చెమటలు పట్టేస్తాయి, ఒళ్ళంతా చల్లబడిపోతుంది. దీనికి కారణం స్టేజ్ ఫియర్. అసలు స్టేజ్ ఫియర్ అంటే ముందు మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని మనకు మనమే ఊహించుకొని భయపడమే. చాలామందికి మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ స్టేజ్ ఫియర్ వలన దాన్ని వ్యక్తపరచలేరు. దీనివల్ల ఎన్నో గొప్ప అవకాశాలను వాళ్ళు కోల్పోతూ ఉంటారు. మీరు ఉన్న రంగంలో మీరు లీడర్గా మారాలనుకుంటే మీకు ఉండవలసిన వాటిలో పబ్లిక్ స్పీకింగ్ కూడా ఒకటి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్. పుట్టుకతోనే ఎవరు గొప్ప ఉపన్యాసకులుగా పుట్టరు, వాళ్ళని వాళ్ళు గొప్ప వక్తలుగా మలుచుకుంటారు. మొదట్లో ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది, ఆ భయాన్ని అధిగమించాలి. దానికోసం ఇప్పుడు చెప్పబోయే కొన్ని సలహాలతో మీ స్టేజ్ ఫియర్ని పోగొట్టుకోగలరు, ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలరు. ముందు మీరు ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నారో ఆ టాపిక్ గురించి మీకు పూర్తిగా తెలిసుండాలి. చెప్పే విషయం మీద మీకు మంచి పట్టున్నప్పుడు మీరు భయపడవలసిన పనే ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని మధ్యలో ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. కాబట్టి మీరు చెప్పబోయే దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోండి. మీకు టాపిక్ మీద ఎంత పట్టున్నా సరే మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం. కాబట్టి ఇంట్లో అద్దం ముందు నిలబడి మీరు ఇవ్వబోయే స్పీచ్ని ప్రాక్టీస్ చేయండి, లేదా మీ మొబైల్తో రికార్డ్ చేసి తర్వాత చూసుకోండి. దీనివల్ల మనం చేసే తప్పులేంటో మనకు తెలుస్తాయి, కాబట్టి ఆ తప్పులను సరిదిద్దుకోవచ్చు. అలాగే కళ్ళు మూసుకొని మీరు నిజంగానే అద్భుతంగా మాట్లాడుతున్నట్లు, ముందున్న వాళ్ళు మీకు చప్పట్లు కొడుతున్నట్లు ఊహించుకోండి. ఇలా చేయడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నంతసేపు మీ ఫోకస్ అంతా మీరు చెప్తున్న టాపిక్ మీదే ఉండాలి. మీ దృష్టి కొంచెం మళ్ళిందా మొత్తం దెబ్బతింటుంది, ఎక్కడ ఆపారో గుర్తుండదు. కాబట్టి మీ స్పీచ్ మధ్యలో ఎటువంటి భంగం కలగకుండా చూసుకోండి. మీ మొబైల్ని స్విచ్ ఆఫ్లో పెట్టండి, వైబ్రేషన్లో కూడా ఉంచవద్దు. వేగంగా మాట్లాడినంత మాత్రాన గొప్ప వక్త అనిపించుకోలేరు. వేగంగా మాట్లాడినప్పుడు మనం చెప్తుంది ఎదుటివారికి అర్థం కాకపోవచ్చు, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? కంగారుగా మాట్లాడి తప్పులు చేయడం కన్నా నెమ్మదిగా మాట్లాడడం ఉత్తమం. కాబట్టి నెమ్మదిగా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ మాట్లాడండి. దీనివల్ల మీకు ఆలోచించుకోవడానికి, అలాగే తర్వాత మాట్లాడబోయే అంశాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది. మీరు స్పీచ్ ఇవ్వవలసి ఉన్నప్పుడు ముందుగానే ఆ ప్రదేశానికి చేరుకోండి, అక్కడ వాతావరణాన్ని బాగా గమనించి అలవాటు పడండి. అంతేగాని ఆలస్యంగా బయలుదేరి ఆ కంగారులో వెళ్తే ఈ కంగారులో మొత్తం మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత ముందుగానే చేరుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇవ్వబోయే స్పీచ్ ఆసక్తికరంగా ఉండేలా చూసుకోండి. మీ స్పీచ్ బోరింగ్గా లేకుండా మధ్య మధ్యలో నవ్వులు పూయించండి. దీనివల్ల ఆడియన్స్ నవ్వుతూ ఉంటే మీకు కూడా టెన్షన్ పోయి ఇంకా సరదాగా స్పీచ్ ఇవ్వగలరు. యూట్యూబ్లో గొప్ప వాళ్ళకి సంబంధించిన ఉపన్యాసాలు ఒకసారి చూడండి. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో, వాళ్ళ హావభావాలు, కదలికలు గమనించండి. ముఖ్యంగా టెడ్ వీడియోలు చూడండి. టెడ్ అనేది గొప్ప గొప్ప స్పీకర్స్ మాట్లాడే ఒక వేదిక. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని గమనించండి, అవి సాధన చేయండి. మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట ఎంత ముఖ్యమో మన బాడీ లాంగ్వేజ్ కూడా అంతే ముఖ్యం. వంగిపోయి నీరసంగా కాకుండా ధైర్యంగా నిలబడండి. గోక్కోవడం, చేతులు కట్టుకుని ఉండడం, బిగుసుకుపోవడం చేయకండి. రిలాక్స్గా ఉంటూ చేతులు ఊపుతూ ముఖం మీద చిన్న చిరునవ్వుతో మాట్లాడండి. దీనివల్ల ముందు ఉన్న ఆడియన్స్కి మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. పైన చెప్పిన సలహాలను పాటిస్తూ ప్రాక్టీస్ చేయండి. అవకాశం దొరికినప్పుడల్లా నలుగురు ముందు మాట్లాడడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని గొప్ప వక్తగా మారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మినిట్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.